హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్స్ అండ్ రీజనరేట్ మెడిసిన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటర్ క్యాడర్ కింద పర్మనెంట్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎనిమిది రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఎనిమిది రకాల ఉద్యోగాలను ఒకసారి చూద్దాము సీనియర్ ఇంజనీర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ వన్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జూనియర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ క్లర్క్ పోస్ట్లు కలవు ఈ ఎనిమిది రకాల ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంట్ మరియు క్లర్క్ ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మిగిలిన ఆరు రకాల ఉద్యోగాలకి మాత్రం తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే క్లారికల్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఓబీసీ మరియు రిజర్వ్డ్ అభ్యర్థులు రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజును పే చేయవలసి ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ మరియు క్లరికల్ ఉద్యోగానికి కాకుండా మిగిలిన జాబ్స్కి అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్థులు ఏ పోస్టుకి అప్లై చేసినా సరే ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించవలసిన పని లేదు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ విధానాన్ని చూసినట్లయితే అభ్యర్థుల ఎంపిక అనేది మూడు విధాలుగా జరుగుతుంది ఫస్ట్ స్టేజ్లో రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులను సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి పిలవడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఈ ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లిమిట్ వివరాలు చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలుగా మెన్షన్ చేయడం జరిగింది క్లర్క్ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులకు గరిష్ట వయసును ముప్పై సంవత్సరాలుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి గరిష్ట వయసును ముప్పై ఐదు సంవత్సరాలుగా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఈ ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్ పై మరే అప్డేట్ వచ్చినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే